వాట్ ఈస్ పీవీసీయు? మన ఇండియన్ సినిమాస్లో ఇండివిజువల్గా సూపర్ హీరో మూవీస్ లైక్ క్రేష్, మిన్నల్ మురళి, శక్తి మ్యాన్, ఈ సూపర్ హీరో ఫిలిమ్స్ ఓన్లీ ఫ్రాంచైజ్ ఫిలిమ్స్ మాత్రమే. లైక్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 యూనివర్స్ టైప్ ఆఫ్ సూపర్ హీరో ఫిలిమ్స్ ఇండియన్ సినిమాస్లో ఇప్పటివరకు రాలేదు. హాలీవుడ్లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మోర్ దెన్ 1 or 2 సూపర్ హీరోస్ ఒకటే ఫ్రేమ్లో ఉంటే అదొక యూనివర్స్ టైప్ ఆఫ్ ఫిలిం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ తోటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ తోటి ఒక యూనివర్స్ని క్రియేట్ చేశారు హాలీవుడ్లో డీసీయు యూనివర్స్ అండ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ మన ఇండియన్ సినిమాస్లో సూపర్ హీరో యూనివర్స్ ఫిలిమ్స్ ఇప్పటి వరకు రాలేదు. అలాంటి జోనర్ని టచ్ చేస్తూ మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరో యూనివర్స్ని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ పీవీసీయు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. టోటల్లీ ఈ యూనివర్స్లో 12 సూపర్ హీరోస్ అండ్ 22 సూపర్ హీరో ఫిలిమ్స్. అండ్ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాస్లో వచ్చిన క్రేష్, మిన్నల్ మురళి, శక్తిమాన్ వీళ్ళ సూపర్ పవర్స్కి పీవీసీయు నుంచి వచ్చే సూపర్ పవర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరో పవర్స్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్గా కాకుండా మైథలాజికల్ ఎలిమెంట్స్ విత్ 7 చిరంజీవీస్. ఫస్ట్లీ మనం ఈ 7 చిరంజీవీస్, 7 చిరంజీవులు వీళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎవరు, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళు ఇంకా మన భూమి మీద బతికే ఉన్నారా లేదా. 7 చిరంజీవ్స్ లో ఫస్ట్ వన్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేస్తున్న హనుమాన్ ఇస్ ద ఫస్ట్ చిరంజీవి అండ్ ఫస్ట్ ఫిలిం ఫ్రమ్ ద పీవీసీయు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. హనుమాన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ రామా. హనుమంతుడు రామునికి ఇచ్చిన మాట కారణంగా ఈ ప్రపంచంలో ఏదైనా ఆపది విపత్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు రావాలి, కాపాడాలి మానవ జాతిని అని రాముడు హనుమంతుడి దగ్గర మాట తీసుకోవడం హనుమంతుడు భూమి మీదనే కొలువై ఉంటాడు. ఇదే పార్ట్ ని ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో క్లియర్ గా చూపించాడు. 2 ఇయర్స్ బ్యాక్ అదీరా అనే ఒక చిన్న టీజర్ వచ్చింది. మన కేజీఎఫ్ లోని అదీరా కాదు, పీవీసీయు నుంచి వచ్చే అదీరా. ఆ టీజర్ లో సూపర్ పవర్స్ లైట్నింగ్ ని చూపిస్తూ హీరో పట్టుకున్న వెపన్ ని బాగా అబ్జర్వ్ చేస్తే వజ్రాయుధం అనే టైప్ ఆఫ్ వెపన్ లా ఉంటుంది. వజ్రాయుధం అనేది ఇంద్రుని వెపన్, ఇంద్రుడు అంటే లైట్నింగ్. సో ఇంద్రుడు రిఫరెన్స్ తో రాబోతుంది లైట్నింగ్ ప్లస్ వజ్రాయుధం కనెక్షన్స్ తో అదీరా మూవీ. సెకండ్ చిరంజీవి పరశురామ, ద 6th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు. కలియుగం ఎండింగ్ లో కలి అనే రాక్షసుడు పుట్టిన తరువాత కల్కి అనే అవతార్ లో లార్డ్ విష్ణు ఎమర్జ్ అయ్యి పరశురాముని దగ్గర వెపన్స్ అండ్ ట్రైనింగ్ తీసుకుంటాడు కలితో యుద్ధానికి. సో పరశురాముని సూపర్ పవర్స్ తో కూడా ఒక మూవీ రాబోతుంది డెఫినెట్లీ. అండ్ థర్డ్ చిరంజీవి వ్యాస. మహాభారత గ్రంథాన్ని కంపోజ్ చేసింది వ్యాసుడు. విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ద సూపర్ పవర్ ఆఫ్ వ్యాస. ఈయన పవర్స్ మీద కూడా ఒక సూపర్ హీరో ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏది కూడా కంక్లూడ్ చేయలేం ఈ సూపర్ పవర్స్ తో మూవీ ఉంటుందా లేదా అని. ఫోర్త్ చిరంజీవి అశ్వత్థామ, ది ఇమోర్టల్. ప్రాజెక్ట్ కే కల్కి 2898 గ్లిమ్స్ లో మనకి అశ్వత్థామ క్యారెక్టర్ ని క్లియర్ గా చూపించారు. బాడీ మొత్తం టోటల్ గా కవర్ అప్ చేస్తూ ఓన్లీ ఐస్ మాత్రం కనబడుతూ ఉంటాయి. అసలు బాడీ మొత్తం ఎందుకు అలా కవర్ చేసుకున్నారు? మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న వారిలో బ్రతికి ఉన్నది కృప అండ్ అశ్వత్థామ. కృష్ణుడు అశ్వత్థామకి నువ్వు ఎప్పుడు భూమి మీద బ్రతికి ఉండాలి, నీ శరీరం మొత్తం ఎప్పుడు దెబ్బలతో అలాగే రక్తం చిమ్ముతూ ఉంటుంది అని శాపం పెడతాడు కృష్ణుడు. సో అదే రీజన్ వల్ల అశ్వత్థామ ఐస్ మాత్రమే మనకు కనబడతాయి. బాగా అబ్జర్వ్ చేస్తే నుదుటి పైన ఎప్పుడు బ్లడ్ అనేది లీక్ అవుతూనే ఉంటుంది. సో అశ్వత్థామ కూడా ఒక సూపర్ హీరో క్యారెక్టర్ గా రాబోతున్నారు పీవీసీయులో. ఫిఫ్త్ చిరంజీవి విభీషణ, రావణాస్ బ్రదర్. రావణాసురుడు చనిపోయాక లంక రాజ్యానికి రాజు విభీషణుడే. కానీ ఈ విభీషణుడు అసలైన చిరంజీవి కాదు. సో ఈ సూపర్ పవర్స్ మీద మూవీ వచ్చే ఛాన్సెస్ అయితే 90% లేవు. 6th చిరంజీవి కృప. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని ఇప్పటికీ జీవిస్తున్న ఇద్దరే వ్యక్తులు అశ్వత్థామ అండ్ కృప. అశ్వత్థామ గురించి మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. బేసికల్లీ కృప ఈజ్ ఎ టీచర్. ఈయనకి అంతగా సూపర్ న్యాచురల్ పవర్స్ లేనప్పటికీ మహాభారతంలో ఒక కీ రోల్ పోర్ట్రే చేశారు. అండ్ 7th చిరంజీవి మహాబలి, ది రూలర్ ఆఫ్ అసురాస్. హిస్టరీ ప్రకారం ఇప్పటికీ కేరళలో మహాబలి బ్రతికే ఉన్నాడని థియరీస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కేరళలో ఓనం అనే ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ కి మెయిన్ రీజన్ ద మహాబలి. సో ఈ టోటల్ 7 చిరంజీవిస్ లో నుండి ఓన్లీ ఒక్క చిరంజీవి రిఫరెన్స్ మూవీ మాత్రమే వచ్చింది, హనుమాన్. ప్రశాంత్ వర్మ ఎన్నో ఇంటర్వ్యూస్ లో 7 చిరంజీవీస్ అండ్ వాళ్ళ సూపర్ పవర్స్ గురించి డిస్కస్ చేసి, అలాగే తన యూనివర్స్ లో టోటలీ 12 సూపర్ హీరోస్, 22 మూవీస్,
7 చిరంజీవిస్, 7 సూపర్ హీరోస్, ఇంకా 5 సూపర్ హీరోస్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే డెఫినెట్లీ మైథలాజికల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవన్నిటిని డెఫినెట్లీ కన్సిడర్ చేస్తాడు మన ప్రశాంత్ వర్మ. అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈస్, ఈ చిరంజీవిస్ క్యారెక్టర్స్ని ఏ హీరోస్ పోర్ట్రే చేయబోతున్నారు? హనుమాన్, తేజసజ్జ ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకా మిగిలిన వాటిని ఏ హీరోస్ పోర్ట్రే చేయబోతున్నారు? మన టాలీవుడ్ నుంచి ఒక 3-star హీరోస్, బాలీవుడ్ నుంచి ఒక 3-star హీరోస్ని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. బట్ నాకు పర్సనలీ అయితే పరశురామ్ క్యారెక్టర్ ప్రభాస్ పోర్ట్రే చేస్తే చాలా బాగుంటుంది. బల్కీ బాడీ, ఇంటెన్సిటివ్ ఐస్. అండ్ మహాబలి, ది రూలర్ ఆఫ్ అసురాస్, ఈ క్యారెక్టర్ని రానా గారు పోర్ట్రే చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ 7 చిరంజీవిస్లో ఏ హీరో ఏ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతారో మన టాలీవుడ్ హీరోస్లో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియా లింక్స్ బయో అండ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అది కూడా ఫాలో అయిపోండి. ఓకే గైస్, బై బై, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.